ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైద్యాధికారి భాష మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఐడిసిఎం ప్రోగ్రాం నిర్వహించనున్నామని తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు విరోచనాలు వాంతులు కానున్నట్లయితే తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటిస్తూ ఆశా వర్కర్లు వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూలచులు పరిధినందలి ఆశాలకు, ఏఎన్ఎంలకు, ఎమ్మెల్యేలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం పిహెచ్సి పరిధినందలి అన్ని గ్రామాల పరిస్థితులను ఒకసారి సమీక్షించడం, అక్కడ ఉన్న సీజన్ ప్రజలకు సీజన్ వ్యాధులు పట్టాలి అప్రమత్తం చేయడం, సీజన్ వ్యాధులు అనగా వాంతులు, విరేచనలు, జ్వరాలు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో వచ్చే సీజన్ వ్యాధులు, తర్వాత 13 నుంచి 27వ తేదీ వరకు ఐడిసిఎఫ్ అని డైరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ అనే ఒక ప్రోగ్రాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఇంటింటి సర్వే చేస్తారు. ఆ సర్వే సమయంలో ఎవరైనా 5 సంవత్సరంలోపు బిడ్డలు వాంతులతో, విరేచనలతో, జ్వరంతో బాధపడుతుంటే వాళ్ళ సమాచారం అందిస్తే తగిన సూచనలు, మందులు వాళ్ళు ఇస్తారు. కనుక మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. తర్వాత వ్యాక్సినేషన్, కరోనా వ్యాక్సినేషన్ ఇంకా చాలామంది 2వ డోసు, 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు 3వ డోసు వేసుకోవలసి ఉంది. అలాంటి వాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి ఏ క్షణంలో నేను ఎప్పుడైనా వచ్చి వేయించుకోవచ్చు.